ఊర్లలో దీపావళి జరుపుకోవాలంటే ఎలా చేసుకోవాలంటారు? ముందుగా అందరూ దీపాలతోటి ఇల్లంతా అలంకరించుకోవాలి. అంటే దీపాలతోటి అంటే ప్రమిదలో నూనె వత్తి చేసి పొల్యూషన్ రాకుండా ఉంటది కాబట్టి దీపం పెట్టుకొని అంటే ఇంటికి లక్ష్మీదేవి దీపం పెట్టుకుంటే అలా అంతా అలంకరించుకుంటే ఇల్లు శుభంగా ఉంటుంది. మళ్ళా ఎక్కువగా టపాసులు పొల్యూషన్ వచ్చే టపాసులు పేల్చకుండా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ముందుగా నా పేరు హరిప్రియ. దీపావళి శుభాకాంక్షలు మీకు అందరికి ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు. ముందుగా దీపావళి ఎలా జరుపుకోవాలంటారు? దీపావళి అంటేనే దీపాల పండుగ. ముందుగా అంతా ఇల్లంతా శుభ్రం చేసుకొని లక్ష్మీ పూజ చేసుకొని ఇల్లంతా దీపాలతో అది కూడా మట్టి ప్రమిదల్లో పెట్టుకోవాలి. ఆర్టిఫిషియల్ క్యాండిల్స్ కాకుండా మట్టి ప్రమిదల్లో చక్కగా నూనె ఒత్తి వేసుకొని దీపాలతో అలంకరించుకుంటే ఇల్లంతా లక్ష్మీ కళ శుభంగా ఉంటుంది. క్రాకర్స్ కూడా ఎక్కువ ఏదో ఆహ్లాదకరంగా చేసుకోవడం కోసం పిల్లల కోసం చిన్న చిన్న జరుపుకోవాలి. కానీ ఎక్కువ సౌండ్ పొల్యూషన్ వచ్చేవి పెద్ద పెద్ద అవుట్లు అవన్నీ ఎంకరేజ్ చేయకూడదని నా ఫీలింగ్. ఆహ్లాదకరంగా జరగాల్సింది, అనారోగ్యం పాలవుతాము. సో అవన్నీ ఎంకరేజ్ చేయకూడదు, గవర్నమెంట్ ఫస్ట్ పర్మిషన్ ఇవ్వకూడదు అని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ బ్యాన్ చేస్తే కొంచెం ఫస్ట్ సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా జరుగుద్ది దీపావళి, చక్కగా జరుపుకోవచ్చు ప్రశాంతంగా. కొంతమంది పెద్ద వయసు వాళ్ళకి ఈ సౌండ్ వల్ల వాళ్ళు హార్ట్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం మెయిన్గా గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంటే దీపావళి అనేది సుఖంగా జరుగుద్ది. ప్రతి ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు. ఇట్లాంటి అన్నీ చేసుకుంటే గవర్నమెంట్ మనం హ్యాపీగా జరుపుకోవచ్చు, సంతోషంగా ఉండొచ్చు. దీపావళి అంటే క్రాకర్స్ కాల్చుకోవడం ఒకటే కాదు, అది పొల్యూషన్ లేకుండా సౌండ్ పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా దీపాలతో చేసుకోవాలి. దీపాలు చూస్తేనే మనకు సంతోషం, ఆ దీపాల వెలుగులోనే మనం ఆనందంగా పండగ జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు ఈసారి మీ దీపావళి? మా ఒపీనియన్లో అయితే అసలు దీపావళి క్రాకర్స్ అనేది పొల్యూషన్ అంటారు, కానీ కిడ్స్ ఎంజాయ్ చేయలేరు కదా, దీపావళి ఫెస్టివలే కదా, వాళ్ళు క్రాకర్స్ అన్ని బర్న్స్ చేసి ఎంజాయ్ చేస్తారు. కొంచెం పెద్దవాళ్ళు తక్కువ కాల్చి పిల్లల్ని ఎంటర్టైన్ చేసేదానికి పిల్లలు కాలిస్తే కొంచెం కాలుష్యం తగ్గుతుందని మా ఆలోచన. సో ఈ దీపావళి వెరైటీగా అమావాస్య ముందుగానే వచ్చింది, ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా? అదే, అంటే వెరైటీ కాదండి, గ్రహణం సూర్యగ్రహణం వచ్చింది దీపావళి రోజు, అమావాస్య రోజు. అందుకని మన పండితులు, వైదిక పండితులందరూ ఆ రోజు అమావాస్య రోజు మన దేవాలయాలన్నీ మూసివేస్తారు కాబట్టి ముందు రోజు దీపావళి చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. సో అందరూ లక్ష్మీదేవి పూజలు చేసుకుంటారు కాబట్టి గ్రహణం రోజు కాకుండా ముందు రోజు నరక చతుర్దశి రోజే దీపావళికి సంబంధించిన పూజలు అన్నీ చేసుకోవాల్సిందిగా వైదిక పండితులు చెప్తున్నారు. మీరు ఏమైనా ప్లాన్ చేసుకున్నారు దీపావళి రోజు ఏమైనా కొనుక్కోవాలి అట్లా ఏమైనా? అంటే లక్ష్మీదేవి పూజ చేసుకొని బంగారం కొనుక్కునే వాళ్ళు అలాగా ఉంటారు కాబట్టి అది ముందు రోజే అటువంటి వాళ్ళంతా నరక చతుర్దశి రోజే ఆ పూజలు నిర్వహించుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి.